మిత్రులారా, ఇప్పటి వరకు నేను నా వీడియో లెక్చర్స్ ద్వారా మీకు రెండు టాపిక్స్ వివరించాను. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, డిఎన్ఏ నిర్మాణం. రెండు పుణ సంయోజక డిఎన్ఏ పరిజ్ఞానము, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియో లెక్చర్ ద్వారా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనే టాపిక్ చూద్దాం. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, బ్యాక్టీరియాలు వైరస్ల బారి నుండి రక్షించుకొనుటకు వాటి శరీరంలో రక్షణ యంత్రాంగమును తయారు చేసుకొనును. బ్యాక్టీరియాలలో ఏర్పడిన రక్షణ యంత్రాంగములోనిదే రెస్ట్రిక్షన్ రూపాంతర విధానము. ఈ వ్యవస్థలో ముఖ్యంగా రెస్ట్రిక్షన్ ఎంజైములు ఉంటాయి. రెస్ట్రిక్షన్ ఎంజైములను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అని కూడా అంటాము. వీటిని సాధారణముగా బ్యాక్టీరియాలు సంశ్లేషిస్తాయి. ప్రతి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ యొక్క ముఖ్య విధి ఏమనగా, డిఎన్ఏలోని నిర్ధారిత స్థానములను ఫాస్ఫో డైఎస్టర్ బంధనము వద్ద ఛేదించుట, అనగా ఆ బంధనము వద్ద కట్ చేస్తాయి. బ్యాక్టీరియాలలో ఇటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైములు దాదాపు 200 వరకు వివిధ రకాలలో ఉన్నాయి. ఒక్కొక్క రకానికి చెందిన రెస్ట్రిక్షన్ ఎంజైములతో విశిష్ట స్థానముల వద్ద ఛేదన జరిపి వివిధ పరిమాణాలలో ఉన్న అనేక డిఎన్ఏ అణువులను పొందవచ్చు. ఈ విధంగా ఏర్పడిన డిఎన్ఏ అణువు పొడవు 4-8 బేస్ పెయిర్స్ ఉంటుంది. స్క్రీన్ పైన ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ మనకు ఫాస్ఫో డయెస్టర్ బాండ్ కనిపిస్తుంది. ఈ ఫాస్ఫో డయెస్టర్ బాండ్ అనేది డియాక్సిరైబోజ్ చక్కెరలోని థర్డ్ కార్బన్ నుంచి ఇంకొక డియాక్సిరైబోజ్ చక్కెరలోని ఫిఫ్త్ కార్బన్కి మధ్య ఈ బంధనం ఉంటుంది. ఫాస్ఫో డయెస్టర్ బాండ్, ఈ డియాక్సిరైబోజ్ చక్కెరకు ఇది థర్డ్ కార్బన్, ఈ డియాక్సిరైబోజ్ చక్కెరకు ఇది ఫిఫ్త్ కార్బన్. కావున ఒక డియాక్సిరైబోజ్ చక్కెరలోని థర్డ్ కార్బన్ నుంచి ఇంకొక డియాక్సిరైబోజ్ చక్కెరలోని ఫిఫ్త్ కార్బన్ మధ్య ఈ ఫాస్ఫో డయెస్టర్ బాండ్ ఉంటుంది. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ఈ బాండ్ వద్ద కట్ చేస్తాయి, విచ్ఛేదనం చేస్తాయి. ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్కు ఏ విధంగా పేరు పెడతారో, నామకరణం చేస్తారో చూద్దాం. ఇంగ్లీష్లో నామెన్క్లేచర్ అంటాము. దీస్ ఎంజైమ్స్ ఆర్ నేమ్డ్ బై ఏ స్టాండర్డ్ ప్రొసీజర్ విత్ పర్టికులర్ రెఫరెన్స్ టు ద బ్యాక్టీరియా ఫ్రమ్ విచ్ దే ఆర్ ఐసోలేటెడ్. ఏ బ్యాక్టీరియా నుంచి అయితే ఈ ఎంజైమ్ను మనం తీస్తామో ఆ బ్యాక్టీరియా పేరు పెడతారు. ద ఫస్ట్ లెటర్ ఇన్ ఇటాలిక్స్ ఇండికేట్స్ ద జీనస్ నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియం. ఆ ఎంజైమ్లోని మొదటి అక్షరం బ్యాక్టీరియంలోని ప్రజాతి పేరులోని మొదటి అక్షరం తీసుకుంటారు. ద నెక్స్ట్ టూ లెటర్స్ ఆల్సో ఇన్ ఇటాలిక్స్ ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ద స్పీసీస్ ఆఫ్ ది బ్యాక్టీరియం. ఆ తర్వాత వచ్చే రెండు అక్షరాలు ఆ బ్యాక్టీరియం యొక్క
జాతిలోని మొదటి రెండు అక్షరాలు తీసుకుంటారు. నెక్స్ట్ కమ్స్ ద స్ట్రెయిన్ ఆఫ్ ది బ్యాక్టీరియం. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియం స్ట్రెయిన్ రాస్తారు. ఫైనల్లీ ఏ రోమన్ న్యూమరల్ ఇండికేటింగ్ ద ఆర్డర్ ఆఫ్ ది డిస్కవరీ. ఆ తర్వాత రోమన్ సంఖ్యతో ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చిన అది ఎన్నో ఎంజైమో రాస్తారు. ఈ టేబుల్లో కొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ పేర్లు ఇచ్చాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంజైమ్ చూడండి, ఈకో R1 అని రాశాము. ఈకో ఆర్ వన్ అనే రెస్ట్రిక్షన్ ఎంజైము అషరీషియా కోలై అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది. అషరీషియా అనేది ప్రజాతి పేరు. ప్రజాతి పేరులోని మొదటి అక్షరం ఈ తీసుకొని ఇక్కడ ఈ రాశారు. ఆ తర్వాత జాతి పేరు కోలై. కోలైలో మొదటి రెండు అక్షరాలు సిఓ తీసుకొని ఇక్కడ రాశారు. ఆ తర్వాత బ్యాక్టీరియం స్ట్రెయిన్. బ్యాక్టీరియాలో స్ట్రెయిన్స్ అంటే మరలా వివిధ రకాలు ఉంటాయి. ఆ స్ట్రెయిన్లో ఆర్ అనేది స్ట్రెయిన్, ఆ ఆర్ ఇక్కడ రాశారు. ఆ తర్వాత ఈ బ్యాక్టీరియం నుంచి వచ్చిన ఎంజైము ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైము మొదటిది కాబట్టి ఫస్ట్ ఎంజైమ్ 1 అని రోమన్ సంఖ్యతో చూపించారు. అలాగనే రెండవ ఎంజైమ్ చూడండి, BAMH1 అని రాశాము. BAMH1 ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైము బ్యాసిల్లస్ అమైలో లిక్విఫేసియన్స్ అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది. బ్యాసిల్లస్ అనేది ప్రజాతి పేరు. ఆ ప్రజాతిలోని మొదటి అక్షరం క్యాపిటల్ బి ఇక్కడ రాశారు. ఆ తర్వాత జాతి పేరు అమైలో లిక్విఫేసియన్స్, దీంట్లో మొదటి రెండు అక్షరాలు ఏఎం తీసుకొని ఇక్కడ ఏఎం అని రాశారు. తర్వాత స్ట్రెయిన్ హెచ్ కాబట్టి హెచ్ ఇక్కడ చూపించారు. ఈ బ్యాక్టీరియం నుంచి ఇది మొదటి ఎంజైమ్ కాబట్టి రోమన్ సంఖ్యతో 1 అని చూపించాము. ఈ విధంగా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్కు నామకరణం చేస్తారు. ఈ టేబుల్లో మీకు 14 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ఇచ్చాను. ఏ ఎంజైమ్ తీసుకున్నా నామకరణం అదేవిధంగా ఉంటుంది. ఉదాహరణకు 8th రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ఇక్కడ చూడండి, HIND3 అని రాశాము. ఈ ఎంజైము హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది. కాబట్టి ప్రజాతి పేరులో నుంచి క్యాపిటల్ హెచ్ ఇక్కడ రాశారు. తర్వాత జాతి పేరులోని మొదటి రెండు అక్షరాలు IN ఇక్కడ రాశారు. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే అనే బ్యాక్టీరియంలో స్ట్రెయిన్ డి నుంచి వచ్చింది కాబట్టి క్యాపిటల్ డి ఇక్కడ చూపించారు. తర్వాత ఈ బ్యాక్టీరియం నుంచి ఈ ఎంజైము 3 కాబట్టి రోమన్ సంఖ్యతో 3 అని చూపించారు, HIND3 అని రాశాము. అదేవిధంగా మిగతా ఎంజైమ్స్ కూడా ఈ టేబుల్లో ఉంటాయి, వాటి నామకరణం. ఇక ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు పనిచేయు విధానము చూద్దాం. పుణ సంయోజక డిఎన్ఏ పరిజ్ఞానం విజయవంతం కావడానికి కారణం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్లను కనుక్కోవడమే. ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు డిఎన్ఏను కత్తిరించి ఖండాలు ఏర్పరుస్తాయి. కాబట్టి వీటిని మాలిక్యులర్ సిజర్స్ అణుకత్తెరలు అంటారు.
కొన్ని ఎండోన్యూక్లియేజ్లు పరిమిత ప్రాంతాలలోనే కత్తిరిస్తాయి. ఆ ప్రాంతాలను రెస్ట్రిక్షన్ సైట్స్ అంటారు. ఈ ఎంజైములను రీకాంబినెంట్ డిఎన్ఏ పరిశోధనల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి డిఎన్ఏలో చిన్న క్రమాలైన ఏ టి జి సి ఏ టి, ఏ ఫర్ అడినైన్, టి ఫర్ థైమిన్, జి ఫర్ గోనైన్, సి ఫర్ సైడోసైన్, ఏ ఫర్ అడినైన్, టి ఫర్ థైమిన్. ఏ టి జి సి ఏ టి వంటి వాటిని గుర్తిస్తాయి. డిఎన్ఏలో ఇలాంటి క్రమాలు కలిగిన ప్రాంతాలు అన్నింటినీ ఇవి ఏ టి జి సి ఏ టి ల మధ్య కత్తిరిస్తాయి. వివిధ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకు భిన్నమైన నిర్దిష్టమైన ఇలాంటి క్రమాలను గుర్తించే సామర్థ్యం ఉంటుంది. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లకు సంబంధించిన ముఖ్యాంశం ఏమిటంటే ఇవి డిఎన్ఏ అణువుల్లో పరిమిత సంఖ్యలో కత్తిరింపులు చేస్తాయి. ఎందుకంటే ఈ ఎంజైమ్లు నిర్దిష్ట అమరికలను గుర్తిస్తాయి. ఇంగ్లీష్లో సీక్వెన్సెస్ అంటాం. సీక్వెన్సెస్ అనగా డిఎన్ఏలో నత్రజని క్షారాల వరుస క్రమము. ఈ విచ్ఛిన్నాలు రెండు రకాలుగా ఉంటాయి. నెంబర్ వన్, బ్లంట్ ఎండ్స్, మొండి కొసలు అంటాము. నెంబర్ టూ, స్టిక్కీ ఎండ్స్, జిగురు కొసలు అంటాము. మొండి కొసలు ఎప్పుడు ఏర్పడతాయంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ వాటిని డిఎన్ఏ పోచలను సౌష్ఠవయుత కేంద్రం వద్ద విచ్ఛిన్నం చేస్తే ఏర్పడతాయి. అదేవిధంగా స్టిక్కీ ఎండ్స్, జిగురు కొసలు ఎప్పుడు ఏర్పడతాయంటే ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ డిఎన్ఏ పోచను సౌష్ఠవం చుట్టూ సౌష్ఠవయుతంగా విచ్ఛిన్నం చేస్తే ఏర్పడతాయి. ఇంగ్లీష్లో అట్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. అట్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ అయితే బ్లంట్ ఎండ్స్ ఏర్పడతాయి. అరౌండ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే స్టిక్కీ ఎండ్స్ ఏర్పడతాయి. జిగురు కొసలు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో చాలా అవసరం. ఎందుచేతనంటే జిగురు కొసలను వేరొక డిఎన్ఏ సంపూరక నత్రజని క్షారాలను, ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ నైట్రోజన్ బేసెస్ అంటాము, హైడ్రోజన్ బంధాల ద్వారా బంధిస్తాయి. ఈ పిక్చర్ చూడండి. దీంట్లో బ్లంట్ ఎండ్స్ అంటే ఏమిటి, స్టిక్కీ ఎండ్స్ అంటే ఏమిటి వివరిస్తాను, మొండి కొసలు అంటే ఏమిటి, జిగురు కొసలు అంటే ఏమిటి చూద్దాం. ఇక్కడ ఎంజైమ్ పేరు ఇచ్చారు చూడండి, హెండ్ త్రీ, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే స్ట్రెయిన్ డి థర్డ్ ఎంజైమ్. ఈ బ్యాక్టీరియం నుంచి వచ్చిన మూడవ ఎంజైమ్ ఇది. ఈ ఎంజైము డిఎన్ఏలో రెండు పోచలు ఉంటాయి మీకు తెలుసు. ఒక పోచ 5' to 3' ఇట్లా ఉంటే ఇంకొక పోచ వెంటనే కింద 3' to 5' అని ఉంటుంది. ఇక్కడ 5' రాస్తే దాని చివరన 3' రాయాలి. అట్లాగే ఇక్కడ 3' ఉంటుంది,
దాని చివర ఫైవ్ ప్రైమ్ ఉంటుంది. ఈ నత్రజని క్షారాల వరుస ఒకసారి చూడండి, ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ చదవండి. దీనినే పొలారిటీ అంటారు, ఇంగ్లీష్లో పొలారిటీ అంటారు. ఒకసారి చదువుదాం, ఏజిసిటి. ఈ వరుస డిఎన్ఏలో ఒక స్ట్రాండ్ పైన ఉంది, ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక స్ట్రాండ్లో వరుస క్రమము ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమే. మళ్ళీ చదవండి, ఇక్కడ కూడా ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ చదవాలి. అప్పుడు ఏజిసిటి అని వస్తుంది. అంటే పై స్ట్రాండ్లో, పై పోచలో ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ చదివినప్పుడు, కింద స్ట్రాండ్లో, కింద పోచలో మరలా ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమే, రివర్స్లో కాదు, మరలా వేరే స్ట్రాండ్ మీద కూడా ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమే చదివినప్పుడు వరుస క్రమము ఒకే విధంగా ఉంటుంది. ఏజిసిటి ఇక్కడ కూడా ఏజిసిటి. ఇటువంటి వాటిని పాలిండ్రోమ్ సీక్వెన్సెస్ అంటాము. ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ ఇటువంటి వరుస క్రమాలను, పాలిండ్రోమ్ సీక్వెన్స్లను గుర్తిస్తాయి. గుర్తించి రెండు నత్రజని క్షారాల మధ్య అవి కట్ చేస్తాయి, విచ్ఛేదనం చేస్తాయి. ఈ ఎంజైమ్ లక్షణం ఏమిటంటే, రెండు ఏలకు మధ్య ఏఏ మధ్య, ఇక్కడ కూడా ఏఏ మధ్య కట్ చేస్తుంది. పొలారిటీ చూసుకోండి, ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్, కింద స్ట్రాండ్లో కూడా ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్, కింద స్ట్రాండ్లో కూడా అదే పొలారిటీతో చదవాలి, త్రీ టు ఫైవ్ ప్రైమ్ చదవకూడదు. కావున కింద స్ట్రాండ్లో కూడా ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ చూసినప్పుడు ఇక్కడ కూడా ఏకి ఏకి మధ్య కరెక్ట్గా అక్కడ కట్ చేస్తుంది. పై స్ట్రాండ్లో కూడా చూడండి, ఏ ఏకి మధ్య కరెక్ట్గా ఏరో మార్క్తో కూడా చూపించారు మనకు, అక్కడ కట్ చేస్తుంది. ఆ విధంగా కట్ చేయబడినప్పుడు మనకు ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ముక్కలు ఈ విధంగా కనిపిస్తాయి. అప్పుడు జిగురు కొసలు అంటాం వీటిని. అంటే పై స్ట్రాండ్లో, పై పోచలో ఒక చోట రెండు ఏళ్ళ మధ్య కట్ చేస్తే, కింద స్ట్రాండ్లో ఇంకొక చోట కట్ చేసింది కానీ రెండు ఏళ్ళ మధ్య కట్ చేసింది. అప్పుడు వచ్చే ఫ్రాగ్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. వీటినే స్టికీ యాండ్స్, జిగురు కొసలు అంటాము. ఎంజైము అరౌండ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ కట్ చేసింది అని చెప్తాము. సిమెట్రీ అనగా ఈ నత్రజని క్షారాల వరుస మనము ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ చదివినప్పుడు కింద స్ట్రాండ్ మీద కూడా ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ చదివినప్పుడు వరుస క్రమము ఒకే విధంగా ఉన్నట్లయితే దానిని సిమెట్రీ అంటాం. ఇంకొక ఎంజైమ్ తీసుకోండి, పిఎస్టీ వన్ అన్నాం, ప్రావిడెన్షియా స్టోర్టాయ్ అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది కాబట్టి పిఎస్టీ అని రాశారు. ఇది ఫస్ట్ ఎంజైమ్ కాబట్టి ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చింది వన్ అని చూపించారు. ఈ ఎంజైమ్ లక్షణం ఏంటంటే, ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ పొలారిటీలో ఏకి జీకి మధ్య కట్ చేస్తుంది. ఏరో మార్క్ చూడండి, నెక్స్ట్ స్ట్రాండ్ మీద కూడా చూడండి, మరలా ఇక్కడ కూడా ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ తీసుకోవాలి. అదే పొలారిటీ తీసుకున్నప్పుడు
ఇక్కడ కూడా ఏకి జీకి మధ్య కట్ చేస్తుంది ఆ విధంగా కట్ చేయబడినప్పుడు ఇక్కడ జిగురు కొసలు స్టికీ హ్యాండ్స్ ఏర్పడతాయి ఇక్కడ మీరు సంఖ్య కూడా గమనించొచ్చు 5 ప్రైమ్ నుంచి ఇక్కడ కట్ చేయబడిన ప్రాంతంలో 3 ప్రైమ్ అని రాశాం చివర్లో మరల ఇక్కడ 5 ప్రైమ్ స్టార్ట్ అవుతుంది చివర్లో 3 వస్తుంది ఇటువైపు నుంచి తీసుకుంటే ఇంకొక స్ట్రాండ్ పైన 5 ప్రైమ్ ఇక్కడ ఉంది ఇక్కడ కట్ చేయబడిన చోట 3 ప్రైమ్ అని వస్తుంది మరల ఇక్కడ 5 ప్రైమ్ చివరన 3 ప్రైమ్ వస్తుంది ఇప్పుడు ఈకో ఆర్ 5 ఎంజైమ్ తీసుకోండి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఈకో ఆర్ 5 ఇది చూడండి ఈ ఎంజైమ్ టికి ఏకి మధ్య కట్ చేస్తుంది అయితే పై స్ట్రాండ్ లో ఏ స్థానంలో అయితే కట్ చేసిందో కింద స్ట్రాండ్ లో కూడా క్రింద పోర్షలో కూడా అదే చోట కట్ చేస్తుంది టికి ఏకి మధ్య ఇక్కడ కూడా టికి ఏకి మధ్య పొలారిటీ మనము 5 టు 3 ప్రైమ్ చదువుతాం ఇక్కడ కూడా 5 టు 3 ప్రైమ్ చదువుతాం రెండు స్ట్రాండ్స్ లో ఒకే చోట ఎంజైమ్ కట్ చేసినట్లయితే అప్పుడు మనకు మొండి కొసలు ఏర్పడతాయి బ్లంట్ ఎండ్స్ ఏర్పడతాయి ఇవిగోండి బ్లంట్ ఎండ్స్ పై స్ట్రాండ్ లో ఎక్కడైతే కట్ చేసిందో కింద స్ట్రాండ్ లో కూడా అదే చోట కట్ చేసినట్లయితే అప్పుడు బ్లంట్ ఎండ్స్ మొండి కొసలు ఏర్పడతాయి డిఎన్ఏ స్ట్రాండ్ కు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక వైపు ఇక్కడ 5 ప్రైమ్ తో స్టార్ట్ చేస్తే కట్ అయిన తర్వాత కూడా విచ్ఛేదనం జరిగిన తర్వాత కూడా మధ్యలో చివరన ఇక్కడ 3 ప్రైమ్ వస్తుంది చివర ఈ స్ట్రాండ్ చివర 3 ప్రైమ్ ఉంది కాబట్టి ఇక్కడ 5 వస్తుంది అలాగనే తర్వాత స్ట్రాండ్ లో కూడా చూసినట్లయితే ఇక్కడ 5 ప్రైమ్ ఉంది కాబట్టి కట్ చేయబడిన చోట విచ్ఛేదనం జరిగిన చోట 3 ప్రైమ్ ఇక్కడ వస్తుంది ఈ డిఎన్ఏ స్ట్రాండ్ కు ఇటు చివరన 3 ప్రైమ్ ఆల్్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 5 ప్రైమ్ వస్తుంది ఇంకొన్ని టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ఈ పిక్చర్ లో చూపించాము చూడండి ALU1 ఆర్థ్రోబాక్టర్ లూటియస్ 1 అనగా ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చిన ఫస్ట్ ఎంజైమ్ చూడండి యారో మార్క్స్ 2 ఒకే ప్రాంతంలో చూపించారు అంటే ఈ ఎంజైమ్ ఈ ప్రాంతంలో డిఎన్ఏ స్ట్రాండ్ ను కట్ చేసినప్పుడు ఒకే ప్రాంతంలో కట్ చేస్తాయి అప్పుడు బ్లంట్ ఎండ్స్ మొండి కొసలు ఏర్పడతాయి HAE3 అన్నాం హిమోఫిలస్ ఈజిప్టియస్ అంటాం నంబర్ 3 రోమన్ సంఖ్య 3 ఇచ్చారు అంటే ఈ బ్యాక్టీరియం నుంచి వచ్చిన మూడవ ఎంజైమ్ ఇది ఈ ఎంజైమ్ కూడా చూడండి రెండు స్ట్రాండ్స్ పైన ఒక చోటే యారో మార్క్ చూపించారు అంటే ఇదే ప్రాంతంలో అవి కట్ చేస్తాయి జీకీసీకి మధ్య వేరే స్ట్రాండ్ మీద కూడా జీకీసీకి మధ్య కట్ చేస్తాయి రెండు స్ట్రాండ్స్ ఒకే చోట కట్ చేయబడతాయి కాబట్టి అప్పుడు వచ్చే ఎండ్స్ కొసలు బ్లంట్ ఎండ్స్ మొండి కొసలు తరువాత బ్యామ్ H1 చూడండి బ్యాసిలస్ అమైలో లిక్విఫేసియన్స్ అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది హెచ్ అనేది స్ట్రెయిన్ 1 అనేది ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చిన ఫస్ట్ ఎంజైమ్ ఇక్కడ యారో మార్క్ చూడండి ఒక స్ట్రాండ్ పైన 5-3 ప్రైమ్ పొలారిటీలో రెండు జీల మధ్య చూపించారు ఇంకొక స్ట్రాండ్లో కూడా
5 to 3 prime polarity lo rendu g lu madhya chupicharu aithe rendu arrow mark lu oke sthanam lo levu rendu strands paina రెండు స్ట్రాండ్స్ పైన రెండు జీల మధ్య ఉంది కాబట్టి ఉంది కానీ అవి దూరంగా ఉన్నాయి ఈ విధంగా కట్ చేయబడినప్పుడు స్టికీ హ్యాండ్స్ జిగురు కొసలు ఏర్పడతాయి ఇక్కడ కూడా చూడండి ఈ ఎంజైమ్ హిండ్ 3 అనేది రెండు ఏల మధ్య కట్ చేస్తుంది రెండు ఏల మధ్య కట్ చేస్తుంది కానీ రెండు స్ట్రాండ్స్ పైన ఒకే చోట ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు లేదు అప్పుడు స్టికీ హ్యాండ్స్ ఏర్పడతాయి స్టికీ హ్యాండ్స్ జిగురు కొసలు ఏర్పడతాయి ఈకో ఆర్ 1 జి కి ఏ కి మధ్య కట్ చేస్తుంది ఇక్కడ కూడా జి కి ఏ కి మధ్య కట్ చేస్తుంది రెండు స్ట్రాండ్స్ పైన దూరంగా కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ స్టికీ హ్యాండ్స్ జిగురు కొసలు ఏర్పడతాయి అనగా ప్రతి ఎంజైమ్ కు ఒక లక్షణం ఉంటుంది ALU1 అనేది జికి సికి మధ్య కట్ చేస్తుంది HAE3 అనేది జికి సికి మధ్య కట్ చేస్తుంది BAMH1 అనేది జికి జికి మధ్య కట్ చేస్తుంది HIND3 అనేది ఏకి మధ్య కట్ చేస్తుంది ఈకో ఆర్ 1 అనేది జి కి ఏ కి మధ్య కట్ చేస్తుంది అట్లాగా ప్రతి ఎంజైమ్ కు ఒక ప్రత్యేకమైన లక్షణం గుర్తించే లక్షణం నత్రజని క్షారాలను గుర్తించే లక్షణం ఉంటుంది ఈ ఎంజైములు ఏ ప్రాంతం దగ్గర అయితే డిఎన్ఏ స్ట్రాండ్ లో బంధనం గావించి కట్ చేస్తాయో వాటినే రికగ్నిషన్ సీక్వెన్సెస్ అంటాం రికగ్నిషన్ స్థానాలు అంటాం ఈ ఎంజైమ్ కు జి కి ఏ కి మధ్య రికగ్నిషన్ స్థానం ఇది హిండ్ 3 కి రికగ్నిషన్ స్థానము ఇక్కడ ఏ కి మధ్య ఉంది అని అర్థం ఈ నాలుగు రకాల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ టైప్ 1 టైప్ 2 టైప్ 3 టైప్ 4 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ 4 టైప్స్ టైప్ 1 టైప్ 2 టైప్ 3 టైప్ 4 ఈ 4 ఎంజైమ్స్ గురించి ఇంకొన్ని పాయింట్స్ మనం చూడాలి ఒకసారి ఫస్ట్ వన్ తీసుకోండి టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ స్క్రీన్ పైన చూడండి కొన్ని పాయింట్స్ మీకోసం పెట్టాను ఫస్ట్ పాయింట్ ఇవి కొంత క్లిష్ట నిర్మాణం గల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు సెకండ్ పాయింట్ నిర్ధారిత స్థానములలో గల సీక్వెన్స్లు 15 బేస్ పెయిర్స్ పొడవును మాత్రమే ఛేదన చేస్తాయి థర్డ్ పాయింట్ ఇవి డిఎన్ఏను 5 ప్రైమ్ స్థానం నుంచి 1000 బేస్ పెయిర్స్ అనగా నత్రజని క్షారాల జతలు 1000 బేస్ పెయిర్స్ దూరంలో గల టీసీఏ రికగ్నిషన్ స్థానం వద్ద విచ్ఛేదనం చేస్తాయి ఫోర్త్ పాయింట్ ఇవి పనిచేయటకు ఏటీపీ మరియు ఎస్ ఎడినోసిల్ ఎల్ మిథియోనైన్ అవసరము ఇవి రెస్ట్రిక్షన్ డైజెషన్ పాత్ర మాత్రమే కాకుండా మిథైలేజ్ చర్య కూడా కలిగి ఉంటాయి రెస్ట్రిక్షన్ డైజెషన్ అనగా డిఎన్ఏ స్ట్రాండ్స్ను విచ్ఛేదనం చేయుట డిఎన్ఏ స్ట్రాండ్స్ను కట్ చేయుట ఉదాహరణ ఈకో కే ఈకో బి మొదలగునవి
ఇప్పుడు టైప్ టూ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. నెంబర్ వన్, అన్నింటిలోకెల్లా ఇవి నిలిచి ఉండే ఎండోన్యూక్లియేజ్లు. నిలిచి ఉండే ఇంగ్లీష్లో స్టేబుల్ అన్నాం, స్థిరమైన ఎండోన్యూక్లియేజ్లు. చాలా సందర్భాలలో కణితము లోపల లేదా దానికి దగ్గరగా గల ప్రాంతంలో అనగా రికగ్నిషన్ ప్రాంతంలో సౌష్ఠవం గల చోటనే విచ్ఛేదన గావిస్తాయి. సౌష్ఠవం అనగా డిఎన్ఏ స్ట్రాండ్లో నత్రజని క్షారాల వరుస క్రమము 5' నుంచి 3' చదివినప్పుడు రెండు స్ట్రాండ్స్ పైన వరుస క్రమము ఒకే విధంగా ఉంటుంది. అప్పుడు సౌష్ఠవం కలిగి ఉంది అని చెప్తాం. థర్డ్ పాయింట్, దాదాపు 350 రకముల కంటే ఎక్కువ టైప్ టూ ఎండోన్యూక్లియేజ్లు 100 వివిధ రికగ్నిషన్ సీక్వెన్స్లతో ఉన్నవి కలవు. ఫోర్త్ వన్, ఎండోన్యూక్లియేజ్లు ఒక్కొక్కటి 100 రకాల రికగ్నిషన్ సీక్వెన్స్లను కలిగి ఉండును. అయితే వీటికి Mg+2 మెగ్నీషియం అయానుల సహాయం కావాలి. ఫిఫ్త్ పాయింట్, ఇందులోని మిథైలేజ్ ఎంజైము ఎండోన్యూక్లియేజ్లు 2 వేరువేరు ప్రోటీన్లను కోడ్ చేయగలవు. ఈ ప్రోటీన్లు ఒక రకమైన స్థానంలో పోటీ పడుతూ ఉంటాయి. అందువలన వాటి మధ్య ఒక రకమైన పోటీతత్వము ఏర్పడును. టైప్ 3 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. ఫస్ట్ పాయింట్, ఇవి టైప్ 1 మరియు టైప్ 2 రకమునకు మధ్యస్థంగా ఉండును. సెకండ్ పాయింట్, ఇవి డిఎన్ఏ ఖండితాన్ని వాటి యొక్క రికగ్నిషన్ స్థానానికి దగ్గరలో విచ్ఛేదనం గావించును. ఉదాహరణ, ECO-P1, ECO-P15, HIN-3 ఎట్సెట్రా. థర్డ్ పాయింట్, టైప్ 1 మరియు టైప్ 3లు జన్యు క్లోనింగ్లో ఉపయోగపడవు. జన్యు క్లోనింగ్ అన్న రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అన్న ఒకటే. ఫోర్త్ పాయింట్, టైప్ 3 ఎండోన్యూక్లియేజ్లు డిఎన్ఏలోని అసౌష్ఠవ ప్రాంతాలలోని డూప్లెక్స్ అను ఒక భాగంలోని రికగ్నిషన్ను 20 బేస్ పేర్స్లలో విచ్ఛేదనము గావించును. టైప్ 4 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, ఇవి రూపాంతరము చెందిన మిథైలేటెడ్ డిఎన్ఏను విచ్ఛేదనము గావించును. ఉదాహరణ, ఈకోలై యొక్క MERBC అండ్ MRRU వ్యవస్థలు. మనము టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ గురించి మరిన్ని విషయాలు చదవాల్సి ఉంది. ఆ విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదములు.